హలో, వెల్కమ్ టు లాఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సోషల్ మీడియాకి సంబంధించి. సామాజిక మాధ్యమమైనటువంటి ఫేస్బుక్, దాంతో సహా తన యొక్క అనుబంధ వేదికలైనటువంటి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, వీటి సేవలు 4 రోజుల క్రితం దాదాపు 7 గంటల పాటు నిలిచిపోయాయి. సాంకేతిక లోపాలే దీనికి కారణం అంటూ ఆ సంస్థ సీఈఓ చెప్పటం జరిగింది. అయితే కొన్ని గంటల పాటు ఫేస్బుక్ మరియు అనుబంధ వేదికల సేవలు నిలిచిపోవటం వెనుక ఏదో కారణం ఉంది అన్నటువంటి ఊహాగానాలు మాత్రం సాగుతూ ఉన్నాయి. అంటే ఫేస్బుక్లోని సమాచారం విద్వేషాల్ని రగిలిస్తోంది, పిల్లల మానసిక ఆరోగ్యం మీద కూడా దుష్ప్రభావితం చూపుతోంది అన్నట్టుగా ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఇటీవల తీవ్రస్థాయిలో ఆరోపణలను చెప్పటం జరిగింది. ఆ తర్వాతే ఈ సామాజిక మాధ్యమాలన్నీ కూడా ఇలా 7 గంటల పాటు నిలిచిపోయాయన్నమాట. అయితే మనం చూస్తే అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఏకంగా పార్లమెంట్ భవనంలోకి అక్కడ చొరబడి అల్లకల్లోలం సృష్టించారు. అప్పుడు 5 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ఉదంతం అగ్రరాజ్య ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మాయని మచ్చగా నిలిచింది. ఆ దాడికి ఫేస్బుక్ అన్నటువంటిది పరోక్షంగా సహాయపడింది అన్నట్టుగా, అంటే అక్కడ విద్వేష సమాచార వ్యాప్తికి ఇది కారణమైంది అన్నట్టుగా కూడా విమర్శలు వచ్చాయన్నమాట. సమాచార వ్యాప్తిని అడ్డుకోవటం తమ శక్తికి మించిన పని అన్నట్టుగా అప్పట్లో ఫేస్బుక్ చెప్పటం జరిగింది. అయితే ఫేస్బుక్ సీఈఓ జుకర్బర్గ్ మాత్రం తన యొక్క ఉద్యోగులకు ఒక లేఖ రాయటం జరిగింది. విద్వేష సమాచార వ్యాప్తిని అడ్డుకోవటానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము అన్నట్టుగా కూడా చెప్పటం జరిగింది. ఇందుకోసం కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తూ ప్రత్యేకంగా బృందాల ద్వారా పనిచేయిస్తున్నాము అన్నట్టు కూడా చెప్పటం జరిగింది. అయితే మనం చూస్తే గనక ఈ ఒక పార్టీకి ఫేస్బుక్ అన్నటువంటిది కొమ్ము కాస్తోంది, తమ యొక్క వ్యాపార ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి అన్నట్లుగా దాని మీద విమర్శలు అనేవి ఉన్నాయన్నమాట. అయితే మనం ఏది ఏమైనా కూడా సామాజిక మాధ్యమాలకి ప్రజల్ని ప్రభావితం చేసే శక్తి ఉంది, ప్రజల్ని 2 వర్గాలుగా విడదీసే సామర్థ్యం అనేది ఉంది. సరైన సమాచారం అందుబాటులో లేనటువంటి వ్యక్తులు దీన్నే నిజం అని నమ్మే ప్రమాదం కూడా పొంచి ఉంది. దాదాపు నిత్యం 160 కోట్ల మందికి పైగా వినియోగదారులు చూసేటటువంటి ఫేస్బుక్కి ప్రజల పట్ల మరింత శ్రద్ధ అవసరం అన్నటువంటిది ఈ ఆర్టికల్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా యొక్క పాత్రను వివరించండి. సోషల్ మీడియా అన్నటువంటిది తీసుకుంటే దీని యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది పాజిటివ్గాను ఉంటుంది, అలాగే నెగిటివ్గాను ఉంటుంది. మనం పాజిటివ్ ఇంపాక్ట్ ఏముంటుంది డెమోక్రసీ మీద, అంటే ప్రజాస్వామ్యం మీద అన్నటువంటిది చూస్తే, ఒకటి వచ్చేసి డిజిటల్ డెమోక్రసీని తీసుకురావటానికి ఉపయోగపడుతుంది. రెండవది వచ్చేసరికి అకౌంటబిలిటీని తీసుకురావటానికి ఉపయోగపడుతుంది. అంటే సోషల్ మీడియా ద్వారా మనం క్వశ్చన్ వేయొచ్చు, ఇన్విన్సిబుల్ గవర్నమెంట్స్కి సంబంధించి క్వశ్చన్ వేయొచ్చు, వాటిని అకౌంటబుల్గా తయారు చేయొచ్చు. అలాగే మనకి వాయిస్ అనేది ఇవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే సివిక్ ఎంగేజ్మెంట్ అంటాము, ఈ సివిక్ ఎంగేజ్మెంట్ని తీసుకురావటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమేమి ఉంటాయి సోషల్ మీడియా వల్ల? ఒకటి వచ్చేసి పొలిటికల్ పోలరైజేషన్ అంటాము. అంటే ఏంటి, ప్రస్తుతం సోషల్ మీడియా ఎదుర్కొంటున్నటువంటి మోస్ట్ కామన్ క్రిటిసిజమ్స్లో ఇది కూడా ఒకటి. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం ఫేస్బుక్కి సంబంధించి, ఇది అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా దానికి తోడ్పడింది అన్నట్టుగా ఇంతకుముందు కొన్ని అభివాదాలు అయితే వచ్చాయన్నమాట. అలాగా పొలిటికల్ పోలరైజేషన్ తీసుకురావటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ప్రాపగాండాని సెట్ చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నట్లుగా. మూడవది ఫారిన్ ఇంటర్ఫియరెన్స్ ఉండటానికి ఇందులో వీలుంటుంది. ఈ ఫారిన్ ఇంటర్ఫియరెన్స్ వల్ల మనం చూస్తే 2016 యుఎస్ ఎలక్షన్స్లో రష్యా అన్నటువంటిది ఫేక్ పేజెస్ని ఫేస్బుక్లో పెట్టింది, దానివల్ల పబ్లిక్ సెంటిమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. అంటే సోషల్ మీడియాని ఒక ఇన్ఫర్మేషన్ వెపన్గా వాడుకుంది అన్నట్లుగా చెప్తూ ఉంటాము. అయితే మనం చూస్తే అలాగే ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయటానికి ఇది కూడా మనకు ఒక నెగిటివే కదా. ఇది మాత్రమే కాకుండా అన్ఈక్వల్ పార్టిసిపేషన్ అంటాము, అన్ఈక్వల్ పార్టిసిపేషన్కి కూడా సోషల్ మీడియా అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఇవన్నీ దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అన్నమాట. అయితే మనం చూస్తే ఏదైనా కూడా సోషల్ మీడియా ఇంపాక్ట్ అన్నటువంటిది ఖచ్చితంగా డెమోక్రసీ మీద ఉంటుంది. అది గుడ్ కానీ బ్యాడ్ కానీ ఏదైనా ఉంటుంది, దాంట్లో మనం ఏది తీసుకుంటామో అన్నటువంటిదే మనకు ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది స్ప్రెడ్ కాకుండా డెమోక్రసీ మీద అది ఇంపాక్ట్ చూపించకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆ సోషల్ మీడియా సంస్థలకి అలాగే గవర్నమెంట్కి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పన్ను స్వర్గాలు అంటాము, అంటే ట్యాక్స్ హెవెన్స్ అనేసి పిలుస్తాము. లండన్లో అత్యంత ఖరీదైనటువంటి మ్యాడక్స్ అనేటటువంటి వీధి, అందులో ఉన్నటువంటి వాణిజ్య భవంతి, అందులో ఉన్న దుకాణాలు, కార్పొరేట్ కార్యాలయాల నిర్వాహకులకి తమ భవనం వేరే యాజమాన్య చేతుల్లోకి వెళ్ళింది అన్నట్టుగా
చాలా కాలం కిందటే తెలిసిందనమాట. ఆ భవనం యొక్క కొత్త యజమాని 12 ఏళ్ల హైడర్ అయవేవ్. అతను అజర్బైజాన్ దేశ అధ్యక్షుడి కుమారుడు అన్నట్లుగా అప్పట్లో వాళ్ళ దృష్టికి రాలేదన్నమాట. పాండోరా పత్రాలతో ఆ భండారం అన్నటువంటిది బట్టబయలైంది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అంటే రీసెంట్గా వచ్చినటువంటి పాండోరా పత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు పనామా పేపర్స్ అనేసి వచ్చింది, ఇప్పుడు పాండోరా పత్రాలు అన్నటువంటిది వచ్చిందన్నమాట. ఈ పాండోరా పత్రాలతో మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎవరెవరైతే డబ్బులు అంటే ట్యాక్స్ కలెక్షన్ అన్నటువంటిది జరపకుండా ఆ ట్యాక్స్ కట్టాల్సినటువంటి డబ్బులంతా వేరే రూపంలో తరలించారో వాళ్ళ గురించి బయటపెట్టినటువంటి పత్రాలు ఈ పాండోరా పత్రాలన్నమాట. ఈ పాండోరా పత్రాల్లో దాదాపు 380 మంది భారతీయుల పేర్లు కూడా ఉన్నాయి. బ్రిటిష్ కోర్టులో ఈ ఏడాది దివాలా పిటిషన్ దాఖలు చేసినటువంటి అనిల్ అంబానీ, ఈయన కూడా శతకోటీశ్వరులు అన్నట్లుగా పాండోరా పత్రాలు చెప్తూ ఉన్నాయి. పన్ను ఆశ్రయించేటటువంటి దేశాల్లో అనిల్ అంబానీ 18 డొల్ల కంపెనీల్ని నెలకొల్పారు. వాటిల్లో 7 దాదాపు 130 కోట్ల డాలర్ల రుణాలు తీసుకుని పెట్టుబడులు పెట్టాయి. సరే, ఇక్కడ క్వశ్చన్ చూడండి, పాండోరా పత్రాలు దేనికి సంబంధించినవి? ఇవి దాదాపు 12 మిలియన్ల లీక్డ్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఇవి అనెథికల్ అలాగే కరప్ట్ డీలింగ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటన్నింటి గురించి ఇది బయటపెట్టింది. ఇందులో వరల్డ్ లీడర్స్, పొలిటీషియన్స్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్, సెలబ్రిటీస్, బిలియనీర్స్ ఇలా చాలామంది ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పట్టణాలు మరియు నగరాల అభివృద్ధి మీద ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అన్నట్లుగా, అలాగే ప్రజలకి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలని అందించడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు పంచాయతీలు, నగర పంచాయతీల్లో మొత్తం 1264 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు అన్నట్లుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా 254 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నిర్మాణాన్ని, అలాగే గాలి కాలుష్య నివారణ చర్యలు, నీటి సరఫరా, గృహాలకి డస్ట్బిన్ల పంపిణీ, ఘన వ్యర్థాల నిర్వహణ, పార్కుల అభివృద్ధి, అలాగే కళేబాల నిర్మాణం, అలాగే సీసీబీటీ రోడ్లను తయారు చేయటం ఇలాంటి పనులన్నింటికి గాను మొత్తం 651.96 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మెరుగైన జీవన ప్రమాణాల గురించి తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏది? ఎన్నవది SDG 3 అన్నటువంటిది వెల్ బీయింగ్ గురించి తెలుపుతుంది. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అన్నటువంటి దాని గురించి తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం SDG 3. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భిన్న సంస్కృతులు మరియు భౌగోళిక ఖండాల మధ్య ఉండేటటువంటి వైరుధ్యాల నేపథ్యంలో సాగేటటువంటి శరణార్థుల యొక్క బతుకు పోరాటాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు గాను అబ్దుల్ రజాక్ గుర్నా, ఈయనని ఈ ఏడాది సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారం వరించింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? అబ్దుల్ రజాక్ గుర్నా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకి మేము అధిక ప్రాధాన్యం ఇస్తాము అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పటం జరిగింది. కరోనా వ్యాప్తికి ముందుతో పోలిస్తే మన దేశంలో మెడికల్ ఆక్సిజన్ తయారీ సామర్థ్యం 10 రెట్లకు పైగా పెరిగింది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. పరిసరాల్లోని గాలిని వడకట్టి మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ని తయారు చేసేటటువంటి మొత్తం 35 కేంద్రాలని ఇటీవల రిషికేశ్లోని ఎయిమ్స్ నుంచి వర్చువల్ విధానంలో ఈయన ప్రారంభించారు. ఇందులో భాగంగా మొత్తం 35 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పరిధిలో ఇవి ఉన్నాయి. తెలంగాణలో అయితే గోదావరి కని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పుడు ప్రారంభించినటువంటి 35 PSA ఆక్సిజన్ కేంద్రాలతో మన దేశంలో మొత్తం వీటి సంఖ్య అన్నటువంటిది 1150కి చేరింది అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పరిసరాల్లోని గాలిని వడకట్టి మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ని తయారు చేసే 35 కేంద్రాలని ప్రధాని ఎక్కడి నుంచి ప్రారంభించారు? ఎయిమ్స్. ఎయిమ్స్ అన్నటువంటిది ఎక్కడ? ఎయిమ్స్ రిషికేష్లో ఉన్నటువంటి ఎయిమ్స్ నుంచి వర్చువల్ విధానంలో ఈయన ప్రారంభించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకి సుస్థిర ఆదాయాన్ని వాళ్ళకి ఇవ్వాలి అన్నటువంటి లక్ష్యంతో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా 2019 సంవత్సరానికి ముందు ఎవరైతే అప్పులు తీసుకుని ఉంటారో, అంటే లోన్స్ తీసుకుని ఉంటారో, వాళ్ళ యొక్క లోన్ని మొత్తం 4 విడతలలో ఇచ్చేస్తాము అన్నట్లుగా ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు 2వ విడతగా మొత్తం 6,439.52 కోట్ల రూపాయలని విడుదల చేశారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వైఎస్ఆర్ ఆసరా 2వ విడతలో భాగంగా
ఏపీ ముఖ్యమంత్రి 8,00,000 రూపాయల్ని విడుదల చేశారు. 8,00,000 రూపాయల్ని మొత్తం 6,439.52 కోట్ల రూపాయల్ని ఇప్పటికీ విడుదల చేయటం జరిగింది రెండవ దశలో భాగంగా. అలాగే మొదటి దశలో ఆల్రెడీ 6,00,000 కోట్ల రూపాయల్ని విడుదల చేయటం జరిగింది. దాంతో మొత్తం 12,000 సంథింగ్ అన్ని కోట్ల రూపాయల్ని ఇప్పటి వరకు వైఎస్ఆర్ ఆసరా కింద విడుదల చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర విద్యాశాఖ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ బై స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇన్ 2020-21 ఫర్ కంటిన్యూయింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అన్నటువంటి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా పాఠశాల విద్యని కరోనా మహమ్మారి తీవ్రంగా ప్రభావితం చేసింది అన్నట్లుగా చెప్పటం జరిగింది. మొత్తం 26.45 కోట్ల మంది విద్యార్థులు, అలాగే 96.87 లక్షల మంది టీచర్లు, అలాగే 15.07 లక్షల పాఠశాలలు కరోనా ప్రభావానికి లోనయ్యాయి. దీనివల్ల స్కూళ్లు మూతపడటం, దానివల్ల పిల్లలు ఇళ్ల నుంచే వివిధ మార్గాల్లో చదువును కొనసాగించటం లాంటివి చేస్తూ ఉన్నారు. ఫలితంగా డిజిటల్ పరికరాలు అంటే ల్యాప్టాప్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ట్యాబ్స్ కానీ, ఇవి అందుబాటులో లేనటువంటి పిల్లల చదువు అన్నటువంటిది ఆందోళనకరంగా మారింది. అలాగే దివ్యాంగ విద్యార్థులు కూడా చదువు కొనసాగించటం, అలాగే పిల్లల మానసిక శారీరక ఆరోగ్యం మధ్య సమతౌల్యం అనేది సాధించటం, అలాగే భౌతిక దూరంతో పాఠశాలలు నిర్వహించటం, ఇవన్నీ కూడా సమస్యగా తయారయ్యాయి. కోవిడ్ తర్వాత అమల్లోకి వచ్చినటువంటి కొత్త పద్ధతులు పిల్లల చదువు మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది అన్నట్లుగా ఈ నివేదిక చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఇనిషియేటివ్స్ బై స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇన్ 2020-21 ఫర్ కంటిన్యూయింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ నివేదికని ఏ శాఖ విడుదల చేసింది? ఏ శాఖ? కేంద్ర విద్యాశాఖ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫోర్బ్స్ కుబేరుల జాబితాకి సంబంధించి. ఇందులో భాగంగా ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి భారత కుబేరుల జాబితా 2021 ప్రకారం మన దేశంలోని మొత్తం ధనవంతుల సంపద 775 బిలియన్ డాలర్లకి చేరుకుంది. 2020 నుంచి కూడా కరోనా కారణంగా కొన్ని దశల్లో లాక్డౌన్లు విధించినా కూడా వీళ్ళ సంపద విలువ అన్నటువంటిది గత ఏడాదితో పోలిస్తే 50% పెరిగింది అన్నట్లుగా చెప్తూ ఉన్నారన్నమాట. అయితే భారత ఆర్థిక వ్యవస్థ మూలాల పటిష్టత దీనికి కారణం అన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఏదేమైనా కూడా భారత కుబేరుల విలువ అన్నటువంటిది 50% పెరిగింది. ఇందులో అగ్రగామి 100 మంది కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా 14వ ఏడాది కూడా తొలి స్థానంలో నిలిచారు. ఈయన యొక్క నికర సంపద 88.7 బిలియన్ డాలర్ల నుంచి అంటే 2020 88.7 బిలియన్ డాలర్లు ఉంటే ఇప్పుడు 92.7 బిలియన్ డాలర్లకి పెరిగింది. రెండవ స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫోర్బ్స్ భారత కుబేరుల జాబితా 2021 ప్రకారం దేశంలోని మొత్తం ధనవంతుల సంపద ఎంతకి చేరింది? 775 బిలియన్ డాలర్లు బిలియన్ డాలర్లకి చేరింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టినటువంటి అమృత్ పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటిది ఇది. అందులో ఈ పథకానికి సంబంధించి నిధుల కొరత అనేది ఉంది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. 15 పురా మరియు నగరపాలక సంస్థల వాటా కింద బ్యాంకుల నుంచి 791.50 కోట్ల రుణ సౌకర్యం కల్పిస్తాము అన్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ హామీ పూర్తిగా నెరవేరలేదు అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం 160 కోట్ల రూపాయల్ని సమకూరుస్తే దాన్ని పెండింగ్ బిల్లులకు చెల్లించడానికే సరిపోయింది. అలాగే మరొక 125 కోట్ల రూపాయల బిల్లులు ఇంకా పెండింగ్లలోనే ఉన్నాయి. చెల్లింపుల్లో జాప్యం చేయటం లాంటి కారణాలతో పనులు అన్నవి సరిగ్గా జరగట్లేదు అన్నట్లుగా ఈ ఆర్టికల్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అమృత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రీజోనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాము. అమృత్ పథకాన్ని 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గుండెపోటు బాధితుల చికిత్సకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర చికిత్స అందుబాటులోకి వచ్చింది. గుండె నొప్పి రకాల్లో ఒకటైనటువంటి స్టెమి అంటే ఎస్టీ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటాము, ఇంకొకటి ఎన్స్టెమి అన్నటువంటిది. అయితే రక్తనాళం పూర్తిగా పూడుకుపోయినటువంటి సందర్భంలో వచ్చినటువంటి గుండె నొప్పిని మనం స్టెమి అంటాము. దీనికి తక్షణ చికిత్స అవసరం. అంటే బాధితులను ఇతర ప్రాంతాలకు తరలించేటటువంటి సమయంలో వాళ్ళకి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఈ స్టెమీకి సంబంధించి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి మరణాలను తగ్గించాలి అన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం 24 కేంద్రాల్లో స్టెమీ ప్రాజెక్ట్ అన్నటువంటి పేరుతో గోల్డెన్ అవర్ చికిత్సని అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్.
ఇక్కడ క్వశ్చన్ చూడండి. స్టెమీ ప్రాజెక్ట్ పేరుతో గోల్డెన్ అవర్ చికిత్సని ఎన్ని కేంద్రాలలో తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది? ఎన్ని కేంద్రాలు? మొత్తం 24 కేంద్రాలు. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రామీణాభివృద్ధికి సంబంధించి. తెలంగాణ ప్రభుత్వం గత 7 ఏళ్లలో 58,000 కోట్ల రూపాయల్ని ఖర్చు చేశాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. మనం చూస్తే స్మార్ట్ నగరాల అభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర నిధులు కలిపి మొత్తం 1,750 కోట్లతో తెలంగాణలో పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా కాంగ్రెస్ 2004 నుంచి 2014 మధ్య 10 ఏళ్ల కాలంలో 12,173 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గత 7 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం 58,303 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసింది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి. నేషనల్ పంచాయతీరాజ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు జరుపుకుంటాము? ఏప్రిల్ 24వ తేదీన. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి మన దేశంలో 53వ టైగర్ రిజర్వ్గా ఏ రిజర్వ్ ఎంపికైంది? ఏ రిజర్వ్? గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్. ఎక్కడ ఉంది? ఛత్తీస్గఢ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.